in this class we are going to see the classification of admixtures and different types of admixtures so the admixtures can be classified into two types chemical and mineral okay so chemical and ad mineral then we are going to see what are the different chemical and different mineral admixtures and what is the role of or what is the significance of each admixture okay so let me start with the first type of admixtures that is chemical admixtures so these are the chemical admixtures and these can be classified into the following five types of course there are different types of there are more types of chemical admixtures but these are the Prominent or mostly used admixtures in the everyday life. So now coming to the types of chemical admixtures, first one is water reducing admixtures. So water reducing admixtures and what do you mean by that? So these are the admixtures that help us in adding less amount of water. So in the and, you know, last class law. So yent water manam. తక్కువగా వాడితే ఎంత తక్కువగా వాటర్ని మనం వాడగలిగితే అంత స్ట్రెంగ్త్ ఎక్కువ అవుతుంది లైక్ ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ స్ట్రెంత్ నాకు అచీవ్ చేయడానికి ఎంత తక్కువ వాటర్ అవసరమైతే అంత తక్కువ వాటర్ని నేను యాడ్ చేయాలి ఓకే బట్ నాకు ప్రాబ్లం ఏమొస్తుంది అంటే వాటర్ నేను తక్కువ వాడడం వల్ల వర్కబిలిటీ అనేది ఇష్యూ అవుతుంది సో ఇప్పుడు ప్లాస్టిక్ సైజర్స్ని ఈ సూపర్ ప్లాస్టిక్ సైజర్స్ని ఓకే ఈ రెండింటినీ నేను వాడడం మూలంగా ఏమవుతుందంటే ఐ కెన్ యాడ్ లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ దెన్ రిక్వైర్డ్ ఎంతైతే అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలో దానికంటే తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్నే నేను యాడ్ చేయొచ్చు అనమాట ఓకే సో లెట్ మీ టెల్ యూ హియర్ వన్ వన్ మోర్ థింగ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సో మనం ఏదైతే వాటర్ని మనం యాడ్ చేస్తామో జనరల్గా ఇది రెండు విధాలకు ఉపయోగపడుతుంది అండి కాంక్రీట్లో ఏమవుతుందంటే సమ్ పోర్షన్ ఈజ్ యూస్డ్ ఫర్ హైడ్రేషన్ హైడ్రేషన్ అండ్ ేజ్ ఆఫ్ వాటర్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఫర్ వర్కబిలిటీ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లీటర్ ఒక లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే అందులో ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ పర్సెంట్ ఏమో హైడ్రేషన్కి ప్లస్ ఫార్టీ పర్సెంట్ ఏమో వర్కబిలిటీ వాడుకుంది అనుకుంటే ఇప్పుడు ఈ వర్కబిలిటీకి కారణమైన ఈ ఫార్టీ ఏదైతే మనం యాడ్ చేస్తామో ఇదేమవుతుందండి వాటర్ మిగిలిపోయి చివరికి పోర్స్ కింద ఏర్పడుతుంది ఓకే బట్ ఏం చేస్తామంటే ఈ ఈ వాటర్ మనం తీసి యాడ్ యాడ్ మిక్చర్స్ ఇన్స్టీడ్ ఆఫ్ యాడింగ్ వాటర్ ఫర్ వర్కబిలిటీ సో ఇప్పుడు ఏం చేస్తామంటే నేను వాటర్ యాడ్ చేస్తాను ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తానంటే ది వాటర్ దట్ ఈస్ రిక్వైర్డ్ జస్ట్ ఫర్ హైడ్రేషన్ మాత్రమే ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వన్ లీటర్ యాడ్ చేస్తాను రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ విచ్ ఈస్ యూస్డ్ ఫర్ వర్కబిలిటీకి బదులుగా ఏం చేస్తానంటే ఐ గో ఫర్ యాడ్ కోర్స్ దిస్ దిస్ ఈజ్ ఎ రఫ్ ఎగ్జాంపుల్ ఐ జస్ట్ టెల్లింగ్ యూ విత్ దీస్ నెంబర్స్ ఓకే దీస్ నెంబర్స్ డో నాట్ హ్యావ్ సిగ్నిఫికెన్స్ అట్ దిస్ స్టేజ్ సో దిస్ ఈస్ జస్ట్ ఎ పర్టికులర్ ఎగ్జాంపుల్ దట్ ఐమ్ మెన్ టు షో యూ హౌ ది వాటర్ ఈజ్ బీయింగ్ యూస్డ్ ఓకే సో ఇక్కడ వర్కబిలిటీకి ఎంతైతే కారణమవుతుందో వాటర్ ఆ వాటర్ని నేను తీసేసి దానికి బదులుగా యాడ్మిక్షస్ వాడచ్చు సో ఏం చేయొచ్చు అంటే ఏదైతే యాడ్మిక్షని నేను వాడుతున్నాను వాటర్ని తగ్గించుకోవడానికి వాటర్ని ఏమంటారు వాటర్ రిడ్యూసింగ్ యాడ్మిక్ష సో ఇక్కడ నేను ఏదైతే యాడ్ చేస్తున్నానో వీటిని ఏమంటారు వాటర్ రిడ్యూసింగ్ యాడ్మిక్షస్ OK, so water reducing admixtures. So the water reducing admixtures, lower intra calante. first one is plasticizer and second one is super plasticizer. We are going to see in detail about those things. OK, no problem. And second one and then the retarders are accelerators. OK, so retarders and third one is accelerators, retarders or retarding admixtures, accelerators are ప్లాస్టిసైజర్స్ ఆర్ సో ఇక్కడ ఈ రిటార్డర్స్ అండ్ యాక్జలరేటర్స్ అంటే ఏంటో నేను లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను ఏంటంటే రిటార్డర్స్ అంటే దే డిక్రీ దే ఇంక్రీజ్ ది సెట్టింగ్ టైం ఇంక్రీజ్ సెట్టింగ్ టైం ఇవి డిక్రీజ్ సెట్టింగ్ టైం డిక్రీజ్ సెట్టింగ్ టైం సో రిటార్డర్స్ని సెట్టింగ్ టైం త్వరగా అవ్వకుండా సెట్టింగ్ అనేది త్వరగా అవ్వకుండా నేను చేస్తానన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక బ్యాచింగ్ ప్లాంట్ ఉంది కాంక్రీట్ ఒక దగ్గర తయారు చేశాను నేను పక్క ఊరికి తీసుకువెళ్ళాలి పక్క ఊరికి వెళ్ళడానికి నాకు గంట సేపు పడుతుంది కానీ మనకు తెలుసు ఆల్రెడీ థర్టీ మినిట్స్లో ఏమవుతుందండి దాని యొక్క ఇనీషియల్ సెట్టింగ్ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇనీషియల్ సెట్టింగ్ అనేది థర్టీ మినిట్స్ నుండి వన్ అవర్కి ఇంక్రీజ్ చేయాలి ఓకే ఐ నీడ్ టు ఇంక్రీస్ ది సెట్టింగ్ టైమ్ ఆఫ్ సిమెంట్ ఆర్ కాంక్రీట్ ఇప్పుడు ఏం చేయాలి రిటార్డర్స్ని యాడ్ చేయాలి సో దాట్ ది సెట్టింగ్ టైం ఇంక్రీజెస్ సో నేను వన్ అవర్ అయ్యేసరికి అక్కడికి వెళ్ళిపోతాను అక్కడికి ఇంకా ఏమవుతుందండి ఇనిషియల్ సెట్టింగ్ అనేది స్టార్ట్ అనమాట సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో వీటిని ఓవర్కమ్ చేయడానికి ఇట్లాంటి రిటర్స్ రిటార్డర్స్ అనేవి చాలా చాలా ఉపయోగపడతాయి అనమాట అండ్ నెక్స్ట్ యాక్సలరేటర్స్ యాక్సలరేటర్స్ అంటే ఏంటి దీస్ ఆర్ ది అడ్మిక్షస్ దట్ డిక్రీజెస్ ది సెట్టింగ్ టైం అంటే మనకు తెలుసు నార్మల్గా థర్టీ మినిట్స్ ఎంత ఉంటుంది బట్ ఇంకా త్వరగా అవ్వాలి అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఉంటాయండి ఇన్ సమ్ సిచ్యువేషన్స్ దిస్ హ్యాస్ టు బీ హ్యాపెనింగ్ వెరీ మచ్ ఫాస్ట్ ఓకే అట్లాంటప్పుడు ఏం చేస్తాం మనం యాక్జలరేటర్స్ని వాడతాం అనమాట ఎక్కడంటే జనరల్గా అండర్ వాటర్ వర్క్స్ చేసేటప్పుడు అండర్ వాటర్ సో మీరు ఎప్పుడైనా చూడండి వాటర్ సీ దగ్గర బ్రిడ్జెస్ ఉంటాయి సీలో బ్రిడ్జెస్ ఉంటాయి సీలో ఈ ఫ్లైఓవర్స్ లాంటివి ఉంటాయి ఓకే బ్రిడ్జెస్ కానీ ఇట్లాంటి వాటికి ఫౌండేషన్ వేస్తారు కాంక్రీట్ ఫౌండేషన్ని అట్లాంటి వాటి అంటే నీటిలో వేస్తారు ఓకే ఫామ్ వర్క్ పెట్టే ఇట్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాసెస్ ఓకే బట్ ఇన్ సచ్ కేసెస్ ఈ సిమెంట్ అయితే కాంక్రీట్ అయితే అది త్వరగా సెట్ అవ్వాలి రైట్ త్వరగా హార్డ్ అని అవ్వాలి సో అట్లాంటి కేసెస్లో మనం ఏం చేస్తామో యాక్జలర్రేటర్స్ని వాడతాం అనమాట అండ్ నెక్స్ట్ ఎయిర్ అండ్ ట్రైనింగ్ యాడ్మిక్షస్ దీన్ని ఎందుకు వాడతారు అంటే ఇంక్రీజ్ వర్కబిలిటీ ఇంక్రీజ్ వర్కబిలిటీ ఓకే సో దీనికి ఎందుకు అంటే వాటర్ ఆర్ డ్యాంప్ ప్రూఫ్ వాటర్ ఆర్ డ్యాంప్ ప్రూఫ్ ఆర్ పర్మియబిలిటీ రిడ్యూసింగ్ యాడ్మిక్షస్ కూడా అనొచ్చు దీన్ని సో దేనికి వాడతారండి to decrease to decrease permeability of permeability of concrete okay so you can choose there each and every admixture has been used for a very different purpose